హాయ్ హలో, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలికి చెందిన ఉప్పరపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి సారయ్య. సో అది సర్పంచ్గా సార్ ఎట్లా డెవలప్మెంట్ చేశారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం మేడం, నమస్కారం. మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. ఓకే సార్, గత 4.5 సంవత్సరాలు కదా సర్పంచ్గా మీ గ్రామానికి మీరు ఎట్లా డెవలప్మెంట్ చేసినారు? మేము 5 సంవత్సరాల కంచి సర్పంచ్గా కొనసాగుతున్నాం మేడం. మా ఉప్పరపల్లికి నిధులు కేంద్రం నిధులే కానీ రాష్ట్ర నిధులే కానీ వచ్చినాయి. ఆ నిధులతో గ్రామంలో ఒక 14 CC రోడ్లు పోసినాం మేడం. ఆ తర్వాత నర్సరీ చేసుకున్నాం మేడం. ఆ తర్వాత ప్రకృతి వనము, తర్వాత పోతే డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధులతోనే చేసినాం మేడం. కాబట్టి పైప్ లైన్లు వేసినాం, వాటర్ సప్లై కూడా ఊళ్ళే లేకుండా అన్ని దుక్కులు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో వాటర్ సప్లై, ఆ సప్లై అన్నిటి అందరికీ చేసి నల్లల పైప్ ద్వారా నల్లలు ఇచ్చి అందరికీ నీళ్లు కూడా ఎవరికి నల్ల లేదు అన్నకుండా వేసినాం మేడం. ఇంకా కాకపోతే కొత్త కొత్త ఇండ్లు ఇప్పుడే దూరంగా పడుతున్నాయి, వాటికైతే పైప్ లైన్ లేలే. ఇంకా మొత్తం టోటల్గా అయితే ఉప్పరపల్లిలో నీళ్ల సవలత్తి మొత్తం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చేసినాం మేడం. సీసీ రోడ్లు 14 CC రోడ్లు పోసినాం మేడం గ్రామ పంచాయతీ నిధులతోనే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు గ్రామ పంచాయతీ ఖాతాలు వేస్తాయి కాబట్టి ఆ నిధులు వేసినాం. ట్రాక్టరీ చెత్త వారానికి 3 దమ్ములు తిరుగుతాయి మేడం. వారానికి 3-4 దమ్ముల చెత్త సేకరణ చేస్తాం, తడి చెత్త పొడి చెత్త వేరే స్థానాలు. కాబట్టి ఆ విధంగా మొత్తం టోటల్గా చెత్త సేకరణ చేసే కార్యక్రమం కూడా ఉదయం 5:30కే ట్రాక్టర్ తీసి 8-9 వరకు చెత్త సేకరణ అయిపోతుంది. ఆ తర్వాత చెట్లకు కూడా నీళ్లు ప్రకృతి మనం ఏది రోడ్లు ఏమంటే చెట్లు కూడా పెట్టినాం మేడం. ఆ నీళ్లు కూడా ట్యాంకర్తో నీళ్లు కొట్టించు కూడా ఏర్పాటు చేస్తాను. తర్వాత సైడ్ కాలువలు తీసి సైడ్ కాలువల శుభ్రత ఎందుకంటే ఇక్కడ మా కాడికి కలెక్టర్ గౌతమ్ కలెక్టర్ సారు 3 దమ్ములు వచ్చిండు ఉప్పరపల్లికి. ఆ తర్వాత మన ఏది పల్లె నిద్ర అని కలెక్టర్ మేడాన్ని కూడా మా గ్రామంలో ఇక్కడనే నిద్ర తీపించినాం ఏసీ కాలనీలో. ఆ మేడం కూడా 24 గంటలు ఉప్పరపల్లి ఉన్నది మేడం. ఆ మేడం కూడా మొత్తం ఊరు మొత్తం తిరిగింది, మొత్తం చెక్ చేసింది అన్ని బజార్లు, కాలువలే కానీ సీసీ రోడ్లే కానీ తర్వాత ప్రకృతి వనమే కానీ నర్సరీ కానీ అంచి మళ్ళీ అట్లా పోతే రైతు వేదిక మళ్ళీ పోతే సబ్ సెంటర్ ఇవన్నీ కూడా గ్రామంలో నిర్మించుకున్నాం మేడం. కాబట్టి ఆ మేడం కూడా అన్ని తిరిగి చూసినాక గ్రామ సభలో ఆ మేడం చెప్పింది, మేము చెప్పింది కాదు, ఆ మేడమే నోటితో చెప్పింది, గ్రామం ప్రసిద్ధ ఏది నీట్గా చేసినని చెప్పింది. ఆ విధానంగా మాకు అవార్డులు కూడా మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ అవార్డులు కూడా వచ్చినాయి మేడం. కాబట్టి గ్రామంలో అయితే ఈ అభివృద్ధి కార్యక్రమం మాత్రం బాగా చేసినాం మేడం. ఆ విధంగా మేము మా గ్రామాన్ని తెలియజేసుకుంటాం మేడం. మీరు చూసిన అట్టనే ఉండాలి గ్రామం. ఓకే మేడం. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా పాలకవర్గం మంచి టీం మేడం. ఏ పనులు చేసినా గ్రామ పంచాయతీ ప్రతి నెల 8వ తారీఖు మీటింగ్ పెట్టుకొని మేము తీర్మానం చేసినాకనే ఆ పనులు చేస్తాం. ఆ పనులు చేస్తున్నాం కాబట్టికనే పాలకవర్గమే కానీ మేమే కానీ ఎలాంటి మాకు ఇబ్బందులు ఏం లేవు మేడం. తీర్మానం చేసినాకనే పనులు స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఓకే మేడం, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పుకుంటారు సార్? మా గ్రామ ప్రజలకు చెప్పుకునేది ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మా గ్రామం ప్రతి కడపనిసి కూడా డబ్బులు ఏది 20,000, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు వేసుకొని కూడా ఒక రామాలయం, శివాలయం, బొడ్రాయి ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం మేడం. మా ప్రతి గ్రామ కడప నుంచి అమౌంట్ వేసుకొని బయట వాళ్ళని అడగలే, మా కడప నుంచి వేసుకొని గుళ్ళు కూడా కట్టుకున్నాం మేడం. అది కూడా మొన్ననే, ఇది 3వ సంవత్సరంలో అడుగు పెడతాను నిర్మాణం చేసుకొని. మా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, ఎలాంటి ఇబ్బందులు లేవు మేడం అందరూ కూడా. కాకపోతే సలహా సూచనలు ఇచ్చి ఈ పనులు గిట్ట చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చిన తప్ప మా గ్రామంలో ఎలాంటి వ్యతిరేకత లేదు మేడం. అందరం కలిసికట్టుగా, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా మేము
పనులు చేసుకొని పోతాను మేడం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ, ఇలాంటి ఆసక్తికరమైన మరి ఇంకొన్ని ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటామని అంటే దెన్ టేక్ కేర్, బై బై. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.